12/6/2023 తేదీ కర్నూలు ఎస్పీ కృష్ణకాంత్ గారికి స్పందనలో ఎం నాగపుల్లయ్య అనే కర్నూలు నివాసి అతడు పేపర్లో యాడ్ చూసి ఈజీగా డబ్బులు సంపాదించవచ్చు మీ ఇంటి దగ్గర ఉండి అనే యాడ్ చూసి ఒక అపరిచితునికి 10,000 రూపాయలు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేస్తాడు. తర్వాత విచారిస్తే ఆ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. దాని మీద ఎస్పీ గారికి ఫిర్యాదు ఇస్తే దాన్ని విచారించవలసిందిగా ఎస్పీ గారు మాకు పంపించడం జరిగింది. దాని మీద లోతుగా దర్యాప్తు చేసి ఈ కేసులో మొత్తం 5 మంది బాధితులుగా గుర్తించడం. వాళ్ళ కాలువ శ్రీనివాసులు, వెస్త సంజయ్, చేతన్ కుమార్, మొహమ్మద్ సులేమాన్, మహబూబ్ బాషా వీళ్ళు ఏం చేస్తారంటే పేపర్లో యాడ్ నవభారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అనే కంపెనీ ద్వారా ఎల్ఈడి బల్బులు ఏ విధంగా తయారు చేయాలి అని మీకు నేర్పించి మేము రా మెటీరియల్ అంతా మీకు సప్లై చేస్తాము. కేవలం మీరు ఇంటి దగ్గర కూర్చొని ఎల్ఈడి బల్బులు మాత్రం తయారు చేస్తే మాకు చాలా కంపెనీలలో టైఅప్ ఉంది, వాళ్ళు తీసుకొని వెళ్తారు, మీరు నెలకు 10,000 నుంచి 15,000 రూపాయలు సంపాదించవచ్చు అని చెప్తారు. అది ఏ విధంగా తయారు చేయాలని కూడా డెమో వాళ్ళకు వాట్సాప్ ద్వారా పంపిస్తారు. వీళ్ళంతా కూడా వాట్సాప్ చాట్లే చేస్తారు. ఇందులో 3 ప్రధానులు కాలువ నరసింహులు వచ్చేసి దీనికి ఎండి, అతను ఈ విధంగా ప్రొఫైల్ కూడా పెట్టుకుంటాడు ఎండి అని. తర్వాత వాళ్ళ యొక్క వాట్సాప్లో కూడా ఈ విధంగా కంపెనీ డిపి పెట్టుకుంటాడు. నవభారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళు ఏ కంపెనీలతో టైఅప్ అయినాయని ఇదంతా చూపించి ప్రజలను మోసం చేస్తారు. ఈ ముగ్గురికి సహకరించిన వారు మహమ్మద్ సులేమాన్ ఆదోని, అతను ఫేక్ ఐడి ప్రూఫ్లు పెట్టి సిమ్ కార్డులు ఇస్తాడు. అదేవిధంగా మహబూబ్ బాషా ఫేక్ ఆధార్ కార్డులు క్రియేట్ చేయిస్తారు. వీళ్ళంతా కలిసి సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 8 జిల్లాల్లో 1,000 మంది కస్టమర్ల నుంచి 50 లక్షల రూపాయలు అంతా కూడా వసూలు చేయడం జరిగింది. ఇదంతా కూడా చాలా వరకు వాటిని వాడుకొని జల్సాలు ఖర్చు చేసి ప్రస్తుతం బ్యాంకులో 18,66,000 రూపాయలు ఉంది. దాన్ని కూడా ఫ్రీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ బాధితులకు విజ్ఞప్తి ఏమనగా ఈ విధమైన ప్రకటనలు చూసి మోసపోవద్దు. ఏదైనా సరే మీరు మోసపోయినారని గమనిస్తే తక్షణమే పోలీసు వారిని మీట్ అయితే మీకు తగిన న్యాయం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు కూడా ఈ కేసులో ఎవరైనా బాధితులు వీళ్ళకు వేసినామో డబ్బులు వేసినామో తెలిస్తే ఆదుని వన్ టౌన్ పోలీస్ స్టేషన్కి వస్తే వారికి న్యాయం చేస్తాం. నా పేరు జే శివనారాయణ స్వామి, డిఎస్పి ఆదుని. సుమారు 8 జిల్లాల్లో గుంటూరు, అనంతపురం, కడప, చిత్తూరు, నెల్లూరు, హైదరాబాదు, వరంగల్, అనంతపురం ఈ 8 జిల్లాల్లో కూడా సుమారు 10,000 మంది కస్టమర్లు మనకు బ్యాంక్ అకౌంట్లో తెలియదు. 18,66,000 రూపాయలు ఉంది, దాన్ని ఫ్రీజ్ చేయడం జరిగింది. అందరూ ఆదుని పట్టణం వాళ్ళే.